హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ. చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది, వాపును తగ్గిస్తుంది. ఈరోజు నేను ఫిష్ కర్రీలోకి ధనియాలు, జీలకర్ర, మెంతులు, హోల్ గరం మసాలా అయితే మంచిగా కొంచెం దోరగా అయితే వేయించుకున్నాను. వేయించుకొని వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను. అదేవిధంగా ఒక ఉల్లిగడ్డ తీసుకొని, సో దాన్ని కూడా మంచిగా స్టవ్ మీద అయితే కాల్చుకున్నాను. కాల్చుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ అయితే చేసుకున్నాను అన్నమాట. దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఇంతకుముందుకు మిక్సీ పట్టుకున్న హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా పసుపు, సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మంచిగా అయితే సో ఫ్రై చేసుకోవాలన్నమాట. సో దీన్ని నెమ్మదిగా అంటే సిమ్లోనే పెట్టి మనమైతే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సిమ్లోనే పెట్టుకొని దీన్ని నెమ్మదిగా అయితే ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా మంచిగా అయితే కొద్దిగా ఫ్రై అయిపోయింది, కలర్ అయితే చేంజ్ అయింది కదా. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. సో కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగానే చింతపండు నానబెట్టుకొని రసం అయితే తీసుకున్న తర్వాత చింతపండు రసం అయితే మనం ఇక్కడ వేసుకోవాలి. సో కొంచెం పులుసు ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే తక్కువ చింతపండు అయితే మనమైతే నానబెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇందులోనే సరిపడా కారం కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. సో కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కారం వేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కూడా మళ్ళీ ఒకసారి అయితే మంచిగా అయితే కలిపేసుకోవాలి. సో దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వలన మెదడు లో రక్త ప్రసరణకు మెరుగుపరిచి జ్ఞాపశక్తి తగ్గకుండా మనకైతే సహాయం చేస్తుందన్నమాట. సో ఇలా మరుగుతున్న సందర్భంలోనే మనము సో ఫిషెస్కి మంచిగా కారము, ఉప్పు, కొద్దిగా మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. సో హాఫ్ అన్ అవర్ తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో నేను ఫిషెస్ ముక్కలని అయితే అన్నింటిని అయితే ఇందులో వేసేసుకున్నాను. సో వేసేసుకున్న తర్వాత దీన్ని అలాగే వదిలేయాలి. మనం స్పూన్తోని కలపడం అలా ఏం చేయకూడదు. సో ఇందులోనే కొంచెంగా కొంచెం కసూరి మెత అయితే వేసుకున్నాను. కసూరి మెత వేయడం వలన సో ఫిష్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. సో కొద్దిగా వేడి వాటర్ని అయితే మనము వేసుకోవాలి. సో వాటర్ని వేడి చేసుకొని వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లోనే పెట్టి ఉడికించుకుంటే సో ఈ విధంగా నూనె అయితే పైకి తేలుతుంది అన్నమాట. అంతే, ఫైనల్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని ఫిష్ కర్రీని అయితే సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. సో ఇందులో చాలా మంచి విటమిన్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా ఫిష్ కర్రీని కనీసం వారంలో ఒక్కసారైనా తినడానికైతే ట్రై చేయండి. సో ఇలాంటి వీడియో కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.